చాలా దురదృష్టం అధ్యక్ష. రాష్ట్రం అంతా కూడా నివర్ తుఫాన్కి అల్లకల్లోలం అయిపోయి రైతాంగం అంతా కూడా ఏం జరుగుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా వ్యవహరిస్తాం అనేది చాలా శోచ్యం అధ్యక్ష. ఏ ప్రతిపక్షం అయినా సరే ఒత్తిడి చేసి ఇంకా ప్రభుత్వంతో మంచి కార్యక్రమాలు చేయించాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది, కానీ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు చెప్పే మంచి కార్యక్రమాలని అడ్డుకోవాలని ప్రయత్నం చేయటం దౌర్భాగ్యం అధ్యక్ష. ఎందుకంటే బహుశా అంత ముఖ్యమైన మన చంద్రబాబు నాయుడు గారు అంత రియాక్ట్ అవుతానికి కారణం ఏమిటంటే, బహుశా వారు భావించుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు మొక్కపోయిన విత్తన మన ధాన్యాన్ని కొనటానికి, రంగు మారిన ధాన్యాన్ని కొనటానికి ఒప్పుకోరు, అప్పుడు మనం ఉద్యమం చేద్దామని చెప్పేసి ఏదో ఆలోచన చేసి ఉంటారు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం ఏంటంటే, ఆయన రైతు పక్షపాతి, రైతుకి ఏ సమస్య వచ్చినా కూడా ఎంత దూరం అయినా సరే వెళ్ళి వాళ్ళని ఆదుకోవటంలో ఎవరికి తీసుకోరు ఆయన నెంబర్ వన్ అని విషయాన్ని తెలుసుకోలేక ఈరోజు ఉక్రోషం పట్టలేక ఆ విధంగా చేశారని చెప్పేసి నేను భావిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రైతు నివర్ తుఫాన్లో దాదాపు అధ్యక్ష 120 సెంటీమీటర్ల అదనంగా వర్షం పడి పొలాలన్నీ కూడా మునిగిపోయి పంట అంతా కూడా తేలిపోతుంది అధ్యక్ష. పండిన ధాన్యం అంతా కూడా మొక్క మొలిసి రంగు కూడా మారిపోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. రైతులందరూ కూడా ఆందోళనతో ఉన్నారు, ప్రభుత్వం కొంటదా కొనదా, ఏంటి మా పరిస్థితి ఏమిటి, పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాం. మరి ప్రభుత్వం కొనకపోతే బ్రోకర్లు, ధాన్యం మిల్లులు వీళ్ళందరూ కూడా సగానికి సగం కాదు కదా పావులకు కూడా కొనని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆందోళనలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు నిజంగా వారు చెప్పబోయే ఏదైతే ఉందో దానికి రైతాంగం అందరి తరఫున కూడా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని కొంటానని చెప్పి చెప్పిన ఆ మహనీయుడికి నిజంగా, ఎందుకంటే నిన్న గ్రామాలన్నీ తిరిగాం అధ్యక్ష, రైతులు ఎంత ఆందోళన ఉన్నారో వాళ్ళు చూస్తే నిజంగా కళ్ళంట నీళ్ళు కూడా వచ్చినాయి అధ్యక్ష. కొంతమంది పేదలు, ముఖ్యంగా దళితులు, బీసీలు ఎవరైతే ఎకరం 2 ఎకరాలు ఉన్నారో వాళ్ళు కౌలు చేసే వాళ్ళు కూడా కళ్ళంట నీళ్ళు ఒక్కటి తక్కువ అధ్యక్ష. వాళ్ళకి ఏం చేసుకోవాలి సార్ ఈ ధాన్యాన్ని, ఏం చేసుకోవాలి ఎమ్మెల్యే గారు, ఈ ధాన్యాన్ని కొనిపించండి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి బతిలాడారు అధ్యక్ష. మరి అటువంటి ధాన్యాన్ని కొంటాను, రంగు మారినా సరే మేము కొంటామని చెప్పి చెప్పినందుకు వారందరికీ, మరి ముఖ్యమంత్రి గారికి వారందరి తరఫున కూడా, అందుకేనే అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే గర్వంలో ఎప్పుడు కూడా కొనలేదు అధ్యక్ష. ఇంకొకటి కూడా చెప్తాను అధ్యక్ష, నిన్న నేను కంకిపాడులో పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న రైస్ మిల్స్ అందరితో కూడా నేను మీటింగ్ పెట్టాను అధ్యక్ష. మీరందరూ కూడా ఈ కష్టకాలంలో రైతుల్ని ఆదుకోవాలి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వారితో వ్యాపారం చేస్తున్నారు, కొంత ధాన్యం ఇదైనా కూడా మీరు కొనాల్సిందే అని చెప్పేసి అడిగితే చూస్తామండి చేస్తామండి చెప్పిన తర్వాత తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, ఏదైనా రిలాక్సేషన్ అయిన అవకాశం ఉందంటే వాళ్ళే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష. కలర్ ఏది రంగు మారిన ధాన్యాన్ని కొన్న దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు, అది ఎవరండి అని చెప్పేసి ఒక నమ్మకంతో రైస్ మిల్లర్స్ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మొక్క వచ్చిన ధాన్యాన్ని అదేదో కోళ్ళ ధాన్య దానాకో లేకపోతే పశువులు దానాకో పనికొస్తే తప్పితే ఇవి తినడానికి పనికిరావండి అని చెప్పేసి కూడా చెప్పారు. మరి అటువంటి ధాన్యాన్ని కొంటానని చెప్పారంటే ఎంత భరోసా ఇచ్చారో మరి వారికి నిజంగా రైతాంగం అంతగా రైతులో కొంత కూడా మరి చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం అంటే ఇంద్రభవనాలు ఏర్పాటు చేసావు లేకపోతే అందరినీ కోటీశ్వరం చేసావు అందరికీ స్వర్గం చూపిస్తుందని అర్థం కాదు అధ్యక్ష. కష్టాల్లో ఉన్న వాళ్ళకి భరోసా కల్పించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత అధ్యక్ష. పేదవాళ్ళకి, సమాజంలో తొక్కబడిన వాళ్ళకి వాళ్ళకి భరోసా, నేనున్నాను ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి చెప్పడమే ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. ఆ బాధ్యతని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంతగా గతంలో ఎవరు తీసుకోలేదంటే ఇది అతిశయక్తి కాదని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ముసలి కన్నీరు కారుస్తున్నారు అధ్యక్ష రైతుల గురించి. ఆయన అసలు ఆయన డిఎన్ఏలోనే ఉంది, రైతు వ్యతిరేక భావం అనేది చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలో ఉంది అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి నుంచి కూడా రైతుకి వ్యతిరేకంగానే పనిచేశారు తప్పితే ఎక్కడ కూడా రైతుకి ఆదుకోవాలనే ఆలోచనతో ఏ రోజు కూడా పనిచేయలేదని చెప్పేసి తెలియజేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టల మీద తీగల మీద బట్టలు ఆరేసుకోవాలనేవాడు, లేకపోతే
వ్యవసాయం దండగ అని చెప్పిన వ్యక్తి మరి అదే విధంగా రైతులు పోరాటం చేస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి మరి వాళ్ళందరికీ కూడా చంపించిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరి రైతుల గురించి ఆలోచిస్తే మరి ఇంతగా మాట్లాడుతున్నారు అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి వ్యక్తి 2014లో ముఖ్యమంత్రి అవటం అధ్యక్ష. ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఆయన 2014-19 సంవత్సరం మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో రైతులు పడ్డ కష్టాలు నష్టాలు గతంలో ఎప్పుడు పడలేదు అధ్యక్ష. ఆఖరికి రైతులు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా 10 ఎకరాల రైతు కూడా ఆఖరికి రైతు కూలీగా మారిపోయే పరిస్థితుల్ని ఆయన సృష్టిస్తాడు అధ్యక్ష. మరి అనంతపూర్లో మనం పేపర్లో చదివాం ఆ రోజు అనంతపూర్లో కొంతమంది రైతులు ఇతర రాష్ట్రాలకి పొట్ట పట్టుకుని వలస వెళ్ళిపోయి భిక్షాటను కూడా కేరళ రాష్ట్రంలో చేశారని చెప్పేసి ఆ రోజు మనం పత్రికలో చదివా అధ్యక్ష. మరి అటువంటప్పుడు ఇది ఎంత ఈ ఉక్రోషం ఇవన్నీ కూడా ఏమైపోయినాయో అర్థం కావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష ఆయన 2014-2010 సమయంలో రైతు వరి పండించాలంటే అది ఒక శిక్షగా భావించాడు. ఎందుకంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితుల్లో కూడా వరి రైతును ఆదుకున్న దాఖలా లేవు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఇంకా ఎంత దౌర్భాగ్యం అంటే వరి వేయమని ఎవరు చెప్పారు లేక స్వభావులు పండించమని ఎవరు చెప్పారు మీ కొవ్వెక్కి పండిస్తున్నారని చెప్పేసి దౌర్భాగ్యం అధ్యక్ష. ఆయన సొంత కేబినెట్ మినిస్టరే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడంటే రైతుల్ని ఏ విధంగా మరి ఇది చేశారో మరి మోరల్గా దెబ్బతీశారో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అదేవిధంగా పత్తి పంట కత్తి మీద మెడ మీద కత్తి పెట్టుకున్నట్టు చెప్తే ఒక్కరోజు కూడా రైతు బాగుపడే పరిస్థితి లేదు అధ్యక్ష. దానికి కారణం అధ్యక్ష పంటలు నష్టపోయి కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీని ఆ కేబినెట్ లో మంత్రులు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు బొక్కేశారు కాబట్టి ఆ సబ్సిడీ రైతులకు అందకపోవడం మూలంగా రైతులందరూ కూడా నష్టపోయి పత్తి రైతులందరూ కూడా మరి మన సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఆ రోజు ఉంది అధ్యక్ష. అదేవిధంగా కూరగాయలు కాదు అధ్యక్ష కూరగాయలు టమాటాలు మనందరూ కూడా చూసాం రాయలసీమలో రోడ్ల మీద పారిపోసి లారీలతో ట్రాక్టర్తో తొక్కిచ్చి ఎర్రగా రక్తం పారినట్టు చేస్తే ఆ రోజు ఏమీ పట్టించుకోలేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా ఉల్లి 1 రూపాయి అమ్మారు అధ్యక్ష కిలో. ఆ రోజు ఎటువంటి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఎటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి. ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నాడు ఏ విధంగా మాట్లాడతారు అధ్యక్ష ఒకసారి మనం చూసినట్లయితే అధ్యక్ష ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతారు అధ్యక్ష. ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి వెంటనే ఇవ్వాలి అధ్యక్ష. మనం మీరు నాకంటే కూడా సీనియర్లు చరిత్రలో ఇంత ఫాస్ట్ గా ఒక తుఫాన్ వచ్చిన తర్వాత రియాక్ట్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటే అధ్యక్ష. ఎందుకంటే నేను నిన్న మా నియోజకవర్గంలో గ్రామాలు తిరిగాను అధ్యక్ష. నేను వెళ్ళేటప్పటికే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు అదేవిధంగా విలేజ్ మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు గ్రామాల్లో నోట్ చేసుకుంటున్నారు అధ్యక్ష ఎన్ని ఎకరాలు సర్వే నెంబర్ ఏంటి ఎన్ని ఎకరాలు పడిపోయినాయి ఎన్ని ఎకరాలు కోత కోసి పని మీద ఉందని చెప్పేసి చేస్తున్నారంటే దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళని కూడా ఎన్యుమరేట్ చేయలేదు అధ్యక్ష. ఇల్లు కూలిపోతే వాటిని కూడా ఎన్యుమరేట్ చేయకోకుండా నెలలు గడిపిన వ్యక్తి ఈరోజు మరి చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏలెత్తి చూపిస్తారంటే సిగ్గుషారం వదిలేశారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి తెలియజేస్తారు అధ్యక్ష. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు 15-20 రోజుల్లో ఎన్యుమరేషన్ పూర్తి చేసి నిజంగా అసాధ్యమైన పని అధ్యక్ష. మామూలు పరిస్థితుల్లో అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే ఇది అసాధ్యమైన పని. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాన గ్రామ సెక్రటరీ ఏర్పాటు చేసి దాంట్లో 10,500 మందిని విలేజ్ మన అగ్రికల్చర్ అసిస్టెంట్ని హార్టికల్చర్ అసిస్టెంట్ని నియమించారు కాబట్టి ఇది సాధ్యమవుతుంది. కానీ అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే ఇది మరో 6 నెలలకు కూడా ఎన్యూమరేషన్ పూర్తయ్యేది కాదని చెప్పేసి తెలియజేస్తారు అధ్యక్ష. అంతేకాకుండా నెలాఖరికి ఇచ్చే మన డిసెంబర్ 31 కల్లా నష్టపరిహారాన్ని చెల్లించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటామే అమ్మోహం అధ్యక్ష. ఎందుకంటే మనందరం కూడా వింటా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కోవిడ్ మూలంగా కానివ్వండి అనేక కారణాల మూలంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ముఖ్యమంత్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మనందరం తెలిసింది అధ్యక్ష. కోవిడ్ పరిస్థితుల్లో అయినా కూడా ఆయన ఎటువంటి 2 ఆలోచన చేయకోకుండా డిసెంబర్ 31 కల్లా నష్టపరిహారం ఇవ్వాలంటే ఇంతకంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అధ్యక్ష. ఆయనకి సంతోషం కలగలేదేమో కానీ తప్పకుండా రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా సంతోషపడతారు అధ్యక్ష. సంవత్సరాలు వేచి చూసిన మన చరిత్ర ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు పరిస్థితులు అధ్యక్ష లైలా తుఫాన్ కి 800 కోట్లు ఇవ్వాల్సి వస్తే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం అది తీర్చాల్సిన బాధ్యత ఉంటే ఏం మాట్లాడారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు
ఇది మా ప్రభుత్వంలో జరగలేదు. నేను ఇవ్వను అని చెప్పేసి చెప్పిన సిగ్గులేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అధ్యక్ష. నేను ఎందుకన్నానంటే సిగ్గులేనని ఆ రాష్ట్ర గత ప్రభుత్వంలో వచ్చిన లైలా తుఫాన్ రైతులకైతే నష్టపరిహారం ఇవ్వనని చెప్పి చెప్పాడు, కానీ కాంట్రాక్టర్లకి పారిశ్రామికవేత్తలకి ఇవ్వాల్సిన సబ్సిడీలు మాత్రం మొత్తం చెల్లించాడు అధ్యక్ష. ముడుపులు పుచ్చుకుని అంటే రైతుల కంటే కూడా ఆయనకు కావాల్సింది ముడుపులు, అంతే తప్పితే రైతు సంక్షేమం మీద ఆయనకి ఎటువంటి ఆపేక్ష లేదనేది వాస్తవం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతే సార్, సబ్సిడీలు ఇవ్వలేదు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ఎందుకంటే స్మాల్ స్కేల్ వాళ్ళు పాపం ఏమి వాళ్ళంతా పూర్తిగా ఆరిపోయినారు అధ్యక్ష. ఇంకా వాళ్ళు ఏమి సార్ అధ్యక్ష, అందుకని వాళ్ళు వదిలేశా. కాంట్రాక్టర్ అధ్యక్ష, కాంట్రాక్టర్లకి ఏదో నష్టపోయారు వాళ్ళంతా అడుక్కు తింటున్నారని చెప్పేసి ప్రైజ్ వేరియేషన్లు గత 2010 సంవత్సరం నుంచి మొత్తం క్యాలిక్యులేట్ చేసి ప్రైజ్ వేరియేషన్ కింద వేల కోట్ల రూపాయలు మన కాంట్రాక్టర్కి చెల్లించిన చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే అధ్యక్ష మా అందరికీ కూడా నమ్మకం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు తప్పకోకుండా మేలు చేస్తారు అని. ఎందుకంటే చాలా మంది అధికారులు కానీ నాయకులు కానీ చాలా మంది చెప్పారు అధ్యక్ష, మొక్క వచ్చిన విత్తనాలు ధాన్యాన్ని కొనరు, లేకపోతే రంగు మారిన ధాన్యాన్ని కొనరు, గతంలో ఎప్పుడూ లేదు, అది అడుగుతూ కరెక్ట్ కాదండి అని చెప్పేసి. ఎందుకంటే కొన్ని నామ్స్ ప్రకారం అది కన్జ్యూమబుల్ కాదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అధ్యక్ష. మరి ఎంత పర్సంటేజ్ వరకు అది కన్జ్యూమబుల్ నాకు తెలియదు, కానీ మాకందరికీ నమ్మకం ఉంది అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం, ముఖ్యమంత్రి గారికి గుర్తుందో లేదో కానీ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఒకరోజు 3% ఒకసారి అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లాకు వచ్చారు అధ్యక్ష. నందిగామ ప్రాంతంలో తెలుసు మన జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మొత్తం రాత్రి 12 వరకు మేము ముఖ్యమంత్రి గారు పర్యటించారు అధ్యక్ష. ఇక పర్యటన అయిపోయి వెళ్ళిపోతా ఉంటే రైతుల గురించి ఊరే చర్చ వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు అక్కడ సుబాబులు రైతులు పడే కష్టాల గురించి చర్చ వచ్చింది. దాని సందర్భంలో ఏదో కౌలు రైతు గురించి వాటి గురించి నేను నాకున్న కొన్ని ఆలోచనల్ని వాళ్ళకి చెప్పాను అధ్యక్ష. 12 అవటం మూలంగా నేను నా పక్కనున్న వ్యక్తులందరూ నిద్రపోయే అధ్యక్ష. అధ్యక్ష, సూర్యాపేట దగ్గరలోకి వెళ్ళిన తర్వాత పార్దన్న కౌలు రైతులకి సుబాబు రైతులకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించారంటే నిద్రపోకుండా కూడా కమిట్మెంట్ అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ అధ్యక్ష. ఇదేదో ఊర్లే అంటుకుంటే అంటుకునేది కాదు అధ్యక్ష, కంప అంటుకుంటుందేమో కానీ లోపల నుంచి డిఎన్ఏ నుంచి రావాలి అధ్యక్ష. డిఎన్ఏ ఎందుకంటే అంటే అధ్యక్ష, 2006లో జార్జ్ బుష్ గారు వచ్చారు అధ్యక్ష మన రాష్ట్రానికి, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు ఆయన స్వహస్తాలతో రాజశేఖర రెడ్డి గారికి ఏం రాశారు అధ్యక్ష, ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు వన్ అండ్ ఆల్ దట్ ది పీపుల్ ఆఫ్ యువర్ స్టేట్ హోల్డ్ యూ ఇన్ హై ఎస్టీమ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్వహస్తా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా స్వహస్తాలతో రాశాడు అధ్యక్ష. ఏ సందర్భంలో అధ్యక్ష, ఆయన మహబూబ్ నగర్ లో కొన్ని వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న వ్యవసాయం జరుగుతున్న తీరును కానివ్వండి, మహిళా రైతులు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి ఆ అభిప్రాయాన్ని వెలిగించారు అధ్యక్ష. ఆ డిఎన్ఏతో వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా ఎటువంటి అన్యాయం జరగదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని మార్పులు అధ్యక్ష ఎవరు మనం కూడా ఊహించి ఉండదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, రైతు భరోసా కేంద్రాలు, అధ్యక్ష నాకు గుర్తుంది అధ్యక్ష, మేము ఎందుకంటే నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ధాన్యాన్ని దళారులు తప్పితే నేరుగా ప్రభుత్వం కానీ మిల్లర్స్ కానీ కొనే దాఖలాలు ఎప్పుడూ లేవు అధ్యక్ష గతంలో. ఆ దళారులు వచ్చేసి రాజమండ్రిలో లేకపోతే అక్కడికి వెళ్ళేసి మరి మిల్లర్స్ తో మాట్లాడుకుని వాళ్ళు ఎంత ధర నిర్ణయిస్తే అదే ఫైనల్ ధర అధ్యక్ష. కళ్ళు ఏడ్చుకుంటానో లేకపోతే బాధపడతానో ఆ ధాన్యాన్ని వాళ్ళకు తొలేయటమే, కానీ అక్కర్లేదు మీరు నేనున్నాను అని చెప్పేసి భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడా లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో గొప్ప లక్ష్యంతో ఈ కేంద్ర కార్యక్రమాలు చేస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇది క్వాలిటీ మన ఫెర్టిలైజర్స్ కానివ్వండి లేదా పురుగు మందులు కానివ్వండి అధ్యక్ష, పురుగు మందులు అంటే గుర్తుకొచ్చింది అధ్యక్ష, అమరావతి ఆయన ఊహల రాజధాని. ఈ ఊహల రాజధానికి ఆమడ దూరంలో ఉన్న గుంటూరు నిండా స్మాల్ స్కేల్ ఈ మన ఇది క్వాలిటీ లేని పురుగు మందులు తయారు చేసే ఫ్యాక్టరీలు పోకలు అధ్యక్ష.
కల్తీ ఏం చేశాడు కల్తీ విత్తనాలు తయారు నకిలీ విత్తనాలు కానివ్వండి నకిలీ మందులు కానివ్వండి ఇవన్నీ తయారు చేసే యూనిట్లు ఉంటే కనీసం చర్యలు కూడా తీసుకుని దౌర్భాగ్య ప్రభుత్వ అధ్యక్ష అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు రైతుల గురించి కన్నీరు కాస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి వాళ్ళ ఏమైనా పేపర్లో కూడా వచ్చినాయి ఆయన పేపర్లో కూడా వచ్చినాయి ఈ నకిలీ విత్తనాలు నకిలీ మందులు తయారు చేసే కంపెనీలకి ఒక మంత్రి అండదండలు ఉన్నాయని కూడా ఆ రోజు వచ్చింది అధ్యక్ష కానీ ఆ రోజు నువ్వు రియాక్ట్ కాలేదే రైతులు నష్టపోతారు అధ్యక్ష ఆ నకిలీ మందులు వాడటం మూలంగా ఊరేసుకున్న రైతులు కోసం కానివ్వండి నీ ఎరువుల కోసం కానివ్వండి నీ మందుల కోసం కానివ్వండి ఆఖరికి ఫిష్ సీడ్ లేకపోతే కోళ్ళ సీడ్ కోసం కూడా ఎక్కడికి వెళ్ళిపోకుండా నువ్వు కంప్యూటర్లో నీ ఆధార్ కార్డు నొక్కితే నేరుగా నీ ఇంటికి వచ్చే ఏర్పాటు ఇంకెక్కడ ఉంది అధ్యక్ష జొమాటోలు ఎన్ని చూసాం కానీ రైతుకు కూడా అటువంటి సౌకర్యాలు ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తా చెప్పేసి ఈ ప్రపంచంలో ఎవడు ఊహించి ఉండదు అధ్యక్ష ఈరోజు ఎందుకు నేను చెప్తున్నానంటే నా కాన్స్టిట్యూన్సీలో ఒక హబ్ తయారు చేసి దాంట్లోనే నిండా దాదాపు కొన్ని వేల టన్నుల ఎరువుల్ని నిల్వ చేసి పెడతారు అధ్యక్ష దాన్ని బట్టి నేను చెప్తాను అధ్యక్ష అటువంటి కార్యక్రమాలు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు డబ్బులు పది రోజులు ఇవ్వాలి నెల రోజులు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పొద్దున్న నుంచే ధర్నా చేస్తాను అధ్యక్ష ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష అధ్యక్ష నందిగామ ప్రాంతంలో సుబాబులు ఒక పెద్ద ఇండస్ట్రియల్ హౌస్ కి తోలారు అధ్యక్ష చాలా పెద్ద ఇండస్ట్రియల్ హౌస్ 50 కోట్లు అధ్యక్ష 50 కోట్లు 5 సంవత్సరాలు ఇవ్వకపోతే కనీసం పట్టించుకునే పాపాలు పోలేదు అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏదో రైతులకి మొత్తం తోలాలి అని చెప్పేసి రైతులకు ఇవ్వాలి నెల రోజులు ఇవ్వాలి 10 రోజులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఎంతో దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష మన ప్రభుత్వం చెల్లిస్తుంది అధ్యక్ష ప్రభుత్వం చేస్తున్నారు అధ్యక్ష ఇంకా ఎంత దౌర్భాగ్యం అంటే పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా మా మంత్రి గారు చెప్పారు కాబట్టి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ముఖారవిందం కూడా ప్రజలకు అర్థం కావాలి అధ్యక్ష అధ్యక్ష నిజస్వరూపం అధ్యక్ష చెరుకు పంట అధ్యక్ష చెరుకు రైతులు ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారని రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా పర్చేస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ పర్చేస్ ట్యాక్స్ ని మళ్ళీ తిరిగి కంపెనీలేమో కలెక్ట్ చేసుకుంటాయి రైతుల దగ్గర నుంచి పర్చేస్ ట్యాక్స్ దాన్ని ఆ కంపెనీతోనే తిరిగి ఇప్పించేస్తారు అధ్యక్ష కానీ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కూడా దాదాపు 2-3 సంవత్సరాలు అధ్యక్ష ఆ పర్చేస్ ట్యాక్స్ ని రైతులకు అందించుకోకుండా ఆ ట్యాక్స్ మొత్తం కంపెనీల దగ్గరే ఉండి కంపెనీలు కులుగుతూ ఉంటే మాట్లాడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు నీరు చెట్టు కార్యక్రమం ఏంటి అధ్యక్ష నీరు చెట్టు కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఇదేమిటంటే ఐడియా చెరువుల్లో మట్టి సారవంతమైన మట్టి కాబట్టి ఆ మట్టిని వ్యవసాయ క్షేత్రాల్లో తొలితే పంటలు బాగా పండుతాయనే ఉద్దేశంతో వ్యవసాయ క్షేత్రాల్లో తోలమని చెప్పేసి ఆ రోజు నిబంధన అధ్యక్ష నీరు చెట్టు కార్యక్రమంలో ఎక్కడ చేశారు అధ్యక్ష రమ్మని చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఎమ్మెల్యేని కృష్ణా జిల్లా మొత్తం చెప్తాం ఏ వ్యవసాయ క్షేత్రంలో నువ్వు వేసావో మొత్తం రియల్ ఎస్టేట్ గా అమ్ముకుని మట్టి అమ్ముకున్న అధ్యక్ష రైతుల గురించి ఈ రోజు మాట్లాడుతుంది అధ్యక్ష ఈ విధంగా మరి మన ప్రభుత్వం అనేక గొప్ప కార్యక్రమాలు అధ్యక్ష అధ్యక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్ అధ్యక్ష 2014 సంవత్సరంలో అంతకుముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైనా పార్టీ పెట్టిందో లేదో నాకు తెలియదు కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో 5000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే దాన్ని కాపీ కొట్టి వెంటనే ఆయన మేనిఫెస్టోలో కూడా ఏదో 600 పేజీలో ఏదో బుక్ ఉంది కదా అధ్యక్ష దాంట్లో 3000 కోట్లు పెట్టాడు అధ్యక్ష సంతోషం తప్పలేదు ఎందుకంటే ఏదైనా ఇతర పార్టీ మంచి కార్యక్రమం చేస్తా ఉంటే నేను కూడా చేయాలని అనుకుంటాం తప్పలేదు అధ్యక్ష కానీ దాంట్లో పట్టుమని 10 కోట్లు కూడా ఖర్చు పెట్టదు అధ్యక్ష 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఎంత ఘోరంగా ఉందంటే అధ్యక్ష ఆఖరికి మొట్టమొదటి సంవత్సరం అంటే పర్లేదు ఏముంది ఇంకా ఎలక్షన్స్ 5 సంవత్సరాలు ఉన్నాయని ఆలోచించాడంటే అర్థం చేసుకోవచ్చు 2017-18 అధ్యక్ష 18-19 అంటే ఎలక్షన్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ అధ్యక్ష ధాన్యానికి మినిమం సపోర్ట్ ప్రైస్ 1770 రూపాయలు అధ్యక్ష ఆ రోజు 1750 రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితులు లేవు కొన్ని చోట్ల అయితే 1300-1400 కొన్నారు అధ్యక్ష కానీ ఆ రోజు ఎక్కడ కూడా మాట్లాడలేదు అధ్యక్ష ఈరోజు అదేవిధంగా మెయిన్ 1760 ఉంటే 1350 రూపాయలు కొన్నారు అధ్యక్ష మినిమం అధ్యక్ష పందులు 5675 ఉంటే 4700 రూపాయలు కొన్నారు అధ్యక్ష అదేవిధంగా పెసలు 6975 అయితే 5700 కొన్నారు అధ్యక్ష మినువులు 5600 అయితే 4100 కొన్నారు అధ్యక్ష మరి ఆ రోజు ఎందుకో నువ్వు ఈ రైతుల పట్ల ఈ ప్రేమ చూపించలేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టావు కదా ధరల స్థిరీకరణ నిధిని పెడతామని చెప్పేసి కానీ ఎందుకు ఖర్చు పెట్టి ఆ రైతుల్ని ఎలక్షన్ ఇయర్ లో కూడా ఆదుకోలేదు పనికిరాని నవనిర్మాణ దీక్షలు
దాని గుడ్డు దీక్షలో లేకపోతే ఏదో పోరాట దీక్ష లేదు. ఐదు నాలుగున్నర సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ గురించి మర్చిపోయి లాస్ట్ ఆరు సంవత్సరాలు ఆరు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ కొట్టేస్తారని చెప్పేసి పోరాట దీక్షలకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఈ విధంగా ఎంఎస్పీ లభించిన రైతులను ఆదుకోవాలని ఆలోచించేయని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. ఈరోజు ఒకరోజు పేపర్లో పడింది అధ్యక్ష, మొత్తం 20-25 పంటల వరకు మొత్తం ఈ పంట ఈ ధరకి ఈ పంట కొంటామని చెప్పేసి. అధ్యక్ష, వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడికి అర్థం కాకపోవచ్చు అధ్యక్ష, దాని యొక్క గొప్పతనం ఏమిటో. అదేవిధంగా బాబులు సంపాదించి ఇస్తే చుట్టూత గట్లంట తిరిగి ఇదంతా నా సామ్రాజ్యం అనుకునే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అధ్యక్ష, దాని యొక్క గొప్పతనం ఏమిటో. ఆరుగాలం కష్టపడి పెళ్ళ మొగుడు పెళ్ళాలు ఇద్దరు పంట పొలంలోనే కూర్చుని పచ్చడి మెతుకులు తినే వాడికి అర్థమవుతుంది అధ్యక్ష, నేను పండించే పంటకి ధర నాకు ఇవ్వబోతుంది ప్రభుత్వం అని చెప్పేసి అది భరోసా అధ్యక్ష. అధ్యక్ష, మనందరికీ తెలుసు ఓ సంవత్సరం 2000 ధాన్యం బస్తా అమ్మితే రెండో సంవత్సరం 1200 రూపాయలకు అమ్మదు అధ్యక్ష. ఒక సంవత్సరం మినువల్ బస్తా 10000కి అమ్మితే 3500 కూడా కొనే దిక్కు ఉండదు అధ్యక్ష. వచ్చే సంవత్సరం అంటే డోలాయమాన పరిస్థితుల్లో రైతు యొక్క జీవితం ఉంది అధ్యక్ష. అటువంటి రైతుకి భరోసా కల్పించే విధంగా నువ్వు పండించు, నువ్వు పండించిన పంటని ఈ రేటుకి నేను కొంటానని చెప్పేసి విత్తనం వేసిన రోజునే మరి ఒక ప్రభుత్వం ప్రకటించిందంటే ఆ గొప్పతనం కేవలం రైతు బాధను అర్థం చేసుకునే వాడికే అర్థమవుతుంది. తప్పితే చంద్రబాబు లాంటి వ్యవసాయం దండగానే అటువంటి వ్యక్తికి అర్థం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా ఇందాక మంత్రి గారు చెప్పారు, దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా సొంత ఎంఎస్పీ సిస్టాన్ని ఎక్కడ కూడా స్టార్ట్ చేసి ఉంటారు అధ్యక్ష. కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది తప్పితే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు కూడా మరి ఎంఎస్పీ ప్రకటించిన దాఖలాలు లేవు అధ్యక్ష. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉంటే మరి రైతుకి ఉపయోగం ఉందో లేదో మరి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాకపోవడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. అదేవిధంగా వైఎస్ఆర్ ఫ్రీ ఇన్సూరెన్స్ అధ్యక్ష, అధ్యక్ష ఇన్సూరెన్స్ రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు ప్రభుత్వం అధికారులకు కూడా తెలియదు అధ్యక్ష. నేను వాస్తవం చెప్తున్నాను అధ్యక్ష, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1999-2004 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతులు పూర్తిగా కరువుతో కొట్టుమిట్టాడుతూ ఉంటే మేమందరం కూడా ధర్నాలు గిర్నాలు చేసేవాళ్ళు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో. ఒక మండల అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ ఇప్పించవచ్చు కదా రైతులంటే, ఇన్సూరెన్సా అదేమిటండి? ఈ రోజు కావాలంటే మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు అధ్యక్ష, మహిళా అధికారిని తోటలూరు మండలం అధ్యక్ష. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి వరకు ఇన్సూరెన్స్ అనే వర్డే లేదు అధ్యక్ష, అధికారంలో కానీ అధికార యంత్రాంగంలో కానీ. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది ప్రారంభించడం కానివ్వండి, ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చాలా మంది వ్యాపారస్తులు కూడా చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఇన్సూరెన్స్ ప్రీమియం కంటే ఎక్కువ క్లెయిమ్స్ రావు కాబట్టి ఒక్కోసారి ఇన్సూరెన్స్ ప్రీమియమే ఖర్చు ఎక్కువవుతుంది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర హితం దృష్టిలో పెట్టుకుని ఓన్ గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ స్టార్ట్ చేసి రైతులు ఆదుకోవాలి ఆలోచించేస్తే ఇదంతా కూడా రైతులకి జరిగే మేలు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తామంటే ఇప్పటికీ మరి ఈ విధంగా చేస్తాం ఎంతవరకు సభ రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా అధ్యక్ష. ఈ దళారులు అన్ని రంగాల్లో ఉన్నట్లే వ్యవసాయ రంగంలో కూడా దళారుల బెడద తీవ్రంగా ఉంది అధ్యక్ష గతంలో. ఎందుకంటే మొన్ననే మేము చూసాం అధ్యక్ష, ప్రభుత్వం ఏదైనా కొనుగోలు చేస్తే రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయలేదు అధ్యక్ష. అంతా కూడా రైతులేమో బ్రోకర్లకి ముందు తక్కువ ధరకి కొనేసుకుంటాం, తక్కువ ధరకి కొన్న తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మేము కొనేస్తాం ప్రభుత్వం నుంచి అని ప్రకటిస్తాడు అధ్యక్ష. ఆ అన్ని కూడా లాభం దళారులకు చేరిన తప్పితే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వం కొన్న ఒక్క పైసా కూడా రైతుకి మేలు చేయలేదని చెప్పేసి నేను ఛాలెంజ్ చేసి చెప్పగలనని చెప్పేసి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈరోజు మొన్న మేము నా కాన్స్టిట్యున్సీలో పసుపు కొన్నాం అధ్యక్ష ప్రభుత్వం, ఎందుకంటే 3000కు కూడా కొనే దిక్కులేదు అధ్యక్ష. సంవత్సరాల తరబడి పసుపుని కొట్టాల్లో పెట్టుకున్నారు అధ్యక్ష రైతులందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6850 అధ్యక్ష, పక్క రాష్ట్రంలో ఎంతో తెలుసు అధ్యక్ష. కేసీఆర్ గారు ప్రకటించింది 5000 రూపాయలు క్వింటాల్ అయితే మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఇచ్చింది 6850 రూపాయలు క్వింటాల్కి అని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. ఇంకా రైతుకి ఏ విధంగా నష్టం చేస్తాం అధ్యక్ష? ప్యాడీ మొత్తం కూడా ప్యాడీ ఒక గింజ కూడా వదలకోకుండా రైతులతో కనిపించాం అధ్యక్ష.
ఈ విధంగా అనేక గొప్ప కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. రైతులు ఏ విధంగా అయితే పేదవాళ్ళకి భరోసా కల్పించారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా భరోసాతో హాయిగా నిద్రపోవచ్చని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే మరి రైతులకి కేవలం వ్యవసాయ రూపంలోనే కాకుండా రైతు కుటుంబాలకి మేలు జరిగే అనేక కార్యక్రమాలు, అమ్మఒడి కానివ్వండి, ఈ సంచి నవరత్నాలు అన్ని కూడా ఈ రైతు కుటుంబాలకి ఆర్థికంగా మేలు చేసే కార్యక్రమాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు మీకు కూడా తెలుసు, జయంతి ఘోష్ వీళ్ళందరూ కూడా కమిటీ రోజు రాజశేఖర రెడ్డి గారు వేసి ఏమి చేయాలి, అసలు ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవటానికి రైతుల ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏమి చేయాలని చెప్పేసి మరి జయంతి ఘోష్ కమిటీలు వేసిన విషయం మనందరూ కూడా తెలిసింది అధ్యక్ష. మరి వాళ్ళు కూడా చెప్పిన మెయిన్ గా గిట్టుబాటు ధర విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి చెప్పింది అధ్యక్ష ఆ జయంతి ఘోష్ కమిటీ కూడా. అదేవిధంగా గ్రామాలు ఆర్థికంగా ఎదిగేలా వ్యవసాయేతర కార్యకలాపాలను ప్రోత్సహించాలి అని చెప్పేసి జయంతి ఘోష్ కమిటీ ఆ రోజు చెప్పింది అధ్యక్ష. అదేవిధంగా మెట్ట భూముల అభివృద్ధి దృష్టిలో పెట్టుకోవాలి, సుస్థిరమైన చౌకగా మరి లభించే ఉత్పాదకాలను ఉపయోగించాలని చెప్పేసి కొన్ని రికమెండేషన్ చేసింది అధ్యక్ష. ఆ రికమెండేషన్స్ అన్నింటినీ కూడా ఈ రోజు అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక రైతుల విషయంలో అనేక గొప్ప కార్యక్రమాలను నేను అభినందిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ నివర్ తుఫాన్ లో నష్టపోయిన రైతుని అన్ని విధాలు కూడా ఆదుకుంటారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.